కార్యక్రమాన్ని మైనర్ బాబర్ చూస్తారు తప్పనిసరిగా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ నటికి ఇక్కడ లేకపోయినా కొంతమంది జిల్లా స్టేట్ కాంగ్రెస్ తో సహా అందరికీ కూడా తప్పనిసరిగా ఉపాధి ఇవ్వాలని ఉండాలి. వేరే పక్షంలో ధర్మబాబు గారు మీరు ధర్మబాబు గారు మీదే బాధ్యత. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా సహకరించిన మీ అందరికీ తూర్పు గోదావరి జిల్లా స్థాయి పరిషత్ ధన్యవాదాలు. నా తరఫున మా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదికను ఓపెన్ చేసి నేను అధ్యక్షుల వారికి అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. దర్బార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ గత కొద్ది కాలంగా ఏవైతే తలపొండు నుంచి పడి ఉన్నాయో ఆ అపోహలన్నీ పక్కన పెట్టి ఎస్టీయూ రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ఏకత్వమై గట్టిగా చెప్పలు కొట్టండి. అలరాయి గారి దండ ఉద్యమాభినందనలు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడిగా మీ అందరూ యాక్టివ్ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తన సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి డిస్టర్బెన్స్ అందరితో కోఆర్డినేషన్ చేసుకుని సమన్వయం చేసి మన జిల్లా శాఖని ఈ రాష్ట్రంలోనే ఎత్తది చెప్పేది జిల్లా శాఖ నేను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు సహకరించిన ప్రతి మన ఎస్టీ కార్మికులని ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఏ సమస్య ఇచ్చినా మన సమస్యలు లేని జిల్లాగా నేను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అందరి సమన్వయంతో మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ సమన్వయంతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలా తీసుకుంటాను మిత్రులు. అనుకోని సంఘటన ఎదురైనా వాటిని భవిష్యత్తులో మరి చాలా చక్కగా వాటిని సమన్వయం చేసుకుంటూ మిత్రులందరినీ కూడా చదువుకొని మన అధ్యక్ష ఆందోళనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్టీయూ నెంబర్ వన్ పొజిషన్ లో నిలబడడానికి సాయశక్తిగా కృషి చేస్తామని మరి నాకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడానికి నా జీవితాంతం మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి
కూడా పేరు తెన్న తెలియజేస్తూ జై శ్రీ నన్ను హార్దిక్ కార్యదర్శిగా ఎన్నుకున్నా ఎస్టీయు కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ఎస్టీయు ఉద్యోగులందరికీ తెలియజేస్తా. నేను మొదటి నుంచి ఒకటే నమ్ముకున్నాను, ఎస్టీయులో కమిట్మెంట్ గా ఉంటే పదవులు దానికి మరి నాకు అందరు నా గురువు గారు నాయుడు గారు మనిషికైనా ఎప్పుడో ముసరగిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిప్రాయం మాట విధిస్తలేదు. అలాగే ఆ శివప్రాణం గారు కానీ అందరు కూడా ఈ నాలుగేళ్లు చాలా చక్కగా నాకు వచ్చారు. ఉమ్మే కుటుంబ సభ్యులు ఉంటాం, బలవరాజు గారు మా మిత్రుడు, ఈ ఇద్దరి యొక్క సహకార తోటి మరి చక్కగా పనిచేస్తారని తెలియజేస్తూ మరి జిల్లాల ముందు వస్తున్న నిలబడ్డానికి అధికారులు దయచేసి